గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలో కుంచే రామకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 200 మంది టీడీపీలో జాయిన్ అయ్యారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. దేవన వీరబాబు, అల్లం వెంకట రంగయ్య అనే అబ్బ, అల్లం విష్ణు, కోటు గంగరాజు, అల్లం సుబ్బారావు, ఎర్ర అప్ప తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ గ్రామంలో ఈ పాలకులు గ్రావెల్ దోచేస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా విచ్ఛిన్నం అయిందని, రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథకంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి జగ్గంపేట మండలాల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, మారిశెట్టి భద్రం క్లస్టర్ ఇన్ఛార్జ్ పాలకుర్తి ఆదినారాయణ, బొల్లంరెడ్డి రామకృష్ణ, దాపర్తి సీతారామయ్య, కంటిపూడి రామయ్య, ప్రగడరెడ్డి వీరబాబు, అల్లం గోవిందు, మేడిశెట్టి నారాయణరావు, అనంత భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరి ఆశాజ్యోతి, అపర భగీరథుడు, జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మరి సూరంపాలెం రావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ మరి ఓడిపోయి 4 సంవత్సరాలు అయింది. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి గ్రామాల్లో ఏం అభివృద్ధి జరిగింది, కాన్స్టిట్యూన్సీలో ఏం అభివృద్ధి జరిగింది, అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు, గౌరవనీయులు, జగ్గంపేట మండల పార్టీ అధ్యక్షులు భద్రం గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. అర్థరహితమైనటువంటి విధానాలతోటి రైతాంగ వ్యవస్థ నాశనమైనటువంటి పరిస్థితి, విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి, కార్మిక వ్యవస్థ అగమ్య గోచరంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇలా ఆర్థిక వ్యవస్థనే చూసుకున్నట్టయితే ఏ రోజుకు ఆ రోజు అప్పు తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నటువంటి నికృష్టమైనటువంటి విధానంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితులు మీరంతా టీవీలో చూస్తున్నారు. ప్రతి మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ అప్పు తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలంటే మరి గత ప్రభుత్వాల్లో అయితే 1వ తారీఖున పూర్తయ్యాయి, ఇవాళ ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఇవాళ ఆందోళనతోటే, గమ్మ గోచరంతో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన గొప్పగా చెప్తాడు, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి, ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమాన్ని నేను ఆంధ్ర రాష్ట్రంలో అందిస్తున్నాను అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు ఆయన. పోనీ అదైనా సక్రమంగా సవ్యంగా ఆ సంక్షేమాన ఈ రాష్ట్రానికి ఇవ్వగలుగుతున్నాడా అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అన్ని చెప్పను, అన్ని వివరాలు జోలికి పోదలుచుకోలే. మనం కూడా ఒప్పుకునేది ఎవరినైనా అడిగితే అమ్మఒడి ఇస్తున్నాడు కదా అని చెప్తారు. ఆ అమ్మఒడి గురించే ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అసలు అమ్మఒడి అనేటటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఆయన 14-15 వేలు ఇస్తున్నాడు. దాన్ని ఈ 4 సంవత్సరాల్లో 1 సంవత్సరం లేపేయాడు. ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి అమ్మఒడిని 3 సంవత్సరాలే ఇచ్చాడు. ఈ 3 సంవత్సరాల్లో కూడా 9 సంవత్సరమే 15 వేలు ఇచ్చాడు. మళ్ళీ 14 వేలు ఇచ్చాడు.